నాని గారు వంశీకి సంబంధించిన మాట్లాడండి సార్. గ్రామాడు కదండి. కాగితాలు సర్దుకుని వెళ్తే మీరే అట్లా ఇచ్చేది అట్లా ఉంటారు మాట చెప్పాలి. అబ్బురు పడుతున్నారు నిజంగా, నిజాయితీగా ఎంత బాగా మాట్లాడారు అబ్బురుంతా అలా ఉన్నారు. జనరల్గా ఏదన్నా కేసులో మనం ఇరుక్కున్నా, మనం నిజంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయినా, లేకపోతే రాజకీయంగా ప్రత్యర్థులు మన కేసులో ఇరికిచ్చినా, జనరల్గా కేసులు కడతారు. మన తరపున మన లాయర్ కోర్టులో వాదిస్తాడు. ఇవన్నీ కూడా ప్రాసెస్ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. కొంతమందికి శిక్షలు పడతాయి, కొంతమందికి శిక్షలు పడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నాబోటాడు పని బాట లేకపోతే జడ్జి గారు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్ళి కూర్చుని ఆయన చెప్పింది అవతలాలు చెప్పింది వింటాం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు జనసేన పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కలిసి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించటం, ఆ కేసులు విచారణ జరగటం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. కొత్తగా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు బాబు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను, నాకు రోజుకి 17-18 గంటల పని ఉంటుంది, ప్రజల తరపున కొన్ని సమస్యలు తీర్చాల్సినవి, అధికారులతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా నేను కోర్టుకి రాకుండా మినహాయింపు ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇవాళ అది కుదరదు, మీరు వ్యక్తిగతంగా హాజరవ్వాలి, మీ గనక ఆ రోజు కోర్టు వాయిదా ఉన్న రోజు వాస్తవంగా మీకేమన్నా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే మీరు పిటిషన్ పెట్టుకుని రాకుండా ఉండొచ్చు అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐ కోర్టు. దాని మీద మళ్ళీ ఆ తర్వాత ఉన్నటువంటి హైకోర్టుకి వెళ్ళడం జరుగుద్ది, మాకు వ్యక్తిగతంగా ఇమ్మని చెప్పి దానికి కూడా కోడిగుడ్డుకి ఏకలు పీకినట్టు, ఈ భారతదేశంలో ఎవడో కోర్టుకి వెళ్ళినట్టు, నాకు వ్యక్తిగత మినహాయింపు ఇమ్మని చెప్పి అడగనట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే అడిగినట్టు, ఈ పని పాటలు లేనటువంటి రాజకీయ పార్టీలు ఖాళీగా ఉన్నాయి. పాపం చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు, ఏం చేయాలో తెలియదు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోతున్నారు. మరి ఆయన ఈ కోడిగుడ్డుకి ఏకలు పీకే కార్యక్రమం ఆయన మొదలెడితే ఆయన వెనకాల తిరిగేటువంటి భజన బృందం కూడా ఏదో కొంపలు అంటుకుపోయినాయి, ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పి మరి మీడియాకు కానీ బయట కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకి వెళ్ళి ఏదైనా అడిగేటువంటి హక్కు ఉంది, ఏ పిటిషన్ వేసేటువంటి హక్కు అయినా ఉంది. అది మొన్న మీరు చూశారు నవయోగ నిన్నగాక మొన్న 1 నెల రోజులు కింద కోర్టుకి వెళ్తే వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు, స్టే ఇచ్చారు, మీరు ఎటువంటి కార్యక్రమాలు ఈ పోలవరం ప్రాజెక్టు మీద జరపొద్దు అని చెప్పి మేము చెప్పేదాకా. మరి ఫుల్ బెంచ్కి వెళ్తే నిన్న కేసు కొట్టేసి డిస్మిస్ చేసి పూర్తిగా ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చి మీకు ఏ రకంగా కావాలో ఆ రకంగా ముందుకెళ్ళమని చెప్పి మరి హైకోర్టు ఆదేశించడం జరిగింది. కాబట్టి కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పై కోర్టు సమర్థించకపోవచ్చు, కోర్టుకి తీర్పుకి బోల్డు వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి ఈ కోర్టు కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్ అని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు పని పాట లేక ఆయన కోడిగుడ్డు మీద ఏకలు పీకడం, కోడిగుడ్డు మీద ఏకలు ఉండవు ఆయన ఎంత పీకాలనుకున్నా. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి ఒక వ్యక్తిగా ఆయనకున్నటువంటి స్వేచ్ఛని కోర్టులో ఆయన అడిగేటువంటి హక్కును ఆయన ఉపయోగించుకున్నాడు. ఈ కోర్టు కాదంటే పై కోర్టుకి వెళ్తాం జరుగుతుంది. ఎవరు ఎవరిని రిజైన్ చేయమంటున్నారు? దేనికి? కోర్టుకి వెళ్తే సీఎం బాధ రిజైన్ చేయాలి, అదేంటి? అది ఏమన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి ఏమన్నా అది ఏమన్నా జ్యోతశాలా లేకపోతే ఏంటది? ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, కోర్టుకి పోలీస్ స్టేషన్కో లేకపోతే ప్రెస్ క్లబ్కో వస్తే రిజైన్ చేయాలా?
ఎందుకు చేయకూడదు, మీరు ఎప్పుడైనా చేయవచ్చు. కోర్టుకి వెళ్ళొచ్చు, ఆయన జడ్జి కాదు కదా. ఎంక్వైరీ నా సంతకం ఉందా మీకు వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ మీద? అదే సార్, మీకు వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ మీద నా సంతకం ఉందా అంటున్నా. నాకు చేరలేదు మరి, తెలియదు నాకు చేరలేదు అది. మరి అయితే ఎందుకు నేను రోజు కనపడుతుంటాగా నా ముఖాన్ని పడేసేయలేదు దానికి రిజిస్టర్ పోస్ట్ చేయండి ఎందుకు? అసలు నాకు ఇవ్వలా మరి, వాళ్ళని ఇవ్వలా నాకు. ఏ రకరకాలు మాట్లాడుకుంటారు, టైమే అక్కడ ఖర్చు ఖర్చు కాదు. అక్కడ ముఖ్యమంత్రిగా విధులు బోళ్ళంత నిర్వర్తించాలి కాబట్టి ఆ నిర్వర్తించే క్రమంలో రొటీన్ వాయిదా కాకుండా ఏమైనా సహజంగా ఏమైనా క్రాస్ ఎగ్జామినింగ్ లేకపోతే ప్రాసెస్ జరిగితే వస్తుంది. ఏమ్మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనవడికి అన్నం ముట్టిస్తాకి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోడలను చూసుకుంటాకి, మనవడు చూసుకుని ఆడిస్తాకి వెళ్ళినప్పుడు ఏం ఖర్చులు పెట్టాడు? ఇవే అదే పెడతారమ్మా.